హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ శ్రీ మహేశ్వర రిలేటివ్స్ ఈరోజు మరొక బ్యూటిఫుల్ డూప్లెక్స్ హౌస్తో మీ ముందరకు వచ్చేసానండి ఈ డూప్లెక్స్ హౌస్ వచ్చేసి మీకు విత్ ఫర్నిచర్ సేల్తో రావడం అనేది జరిగిందనమాట విత్ ఫర్నిచర్ అంటే మీకు ఎంట్రన్స్లోనే సోఫా సెట్ టీవీ ఫ్రిడ్జ్ బెడ్ ఇట్లాంటివి ఏవైతే బేసిక్ ఉంటాయో దాంతోపాటు మీకు ఏసీ అండ్ వాష్రూమ్లో వచ్చేసేసి మీకు దాదాపుగా త్రీ గీజర్స్ అనేవి కూడా మీకు ఈ ఇంటితో పాటు ఇవ్వడం అనేది జరుగుతుందనమాట సో శాంపుల్గా వచ్చేసేసి నేను మీకు ఒక డూప్లెక్స్ హౌస్ ఆల్రెడీ వేకెట్ చేసిన డూప్లెక్స్ హౌస్ చూపిస్తాను దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుందనమాట హౌస్ అనేది ఎంత స్పేషియస్గా ఉందో సో చూస్తున్నారు కదండి మంచి వైట్ పాలిషింగ్గా మంచి మార్బల్ ఫినిషింగ్గా ఉన్న హౌస్ అనమాట కింద ఫ్లోరింగ్ చూసినట్టయితే కంప్లీట్ రినోవేషన్ చేస్తున్నారండి ఎందుకంటే ఇది వచ్చేసి రీసేల్ ప్రాపర్టీ కాబట్టి మీకు మొత్తం అదంతా ఫర్నిచర్ ఉంటే పెయింట్స్ వేయడానికి కానివ్వండి రెనోవేషన్ చేయడానికి కానివ్వండి అవంతా ఇబ్బందులు ఉంటాయి సో అవన్నీ జరిపేసేసి మీకు మొత్తం మంచి పెయింటింగ్ చేసేసి మీకు హౌస్ అనేది పర్ఫెక్ట్గా అన్నట్టుగా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట సో చూస్తున్నారు కదండి రూమ్స్ అయితే చాలా చాలా స్పేషియస్గా అన్నట్టుగా చాలా బాగున్నాయి అనమాట నేను మీకు వచ్చేసేసి ఇవి మొత్తం టీ త్రీ హౌజెస్ అనేవి పక్కపక్కన ఉన్నాయి అనమాట అండ్ ఇంకొంచెం గ్యాప్ వచ్చేసి మిగతా ప్యాటర్న్ హౌజెస్ కూడా ఉన్నాయండి ప్రస్తుతానికి వచ్చేసేసి ఆల్రెడీ ఒక హౌస్ అయితే సేల్ అయిపోయింది ఇంకా టూ హౌజెస్ ఉన్నాయండి ఒకటి వచ్చేసేసి మీకు కంప్లీట్గా విత్ ఫర్నిచర్ ఉంది ఇంకొకటి వచ్చేసి సెమ్ఐ ఫర్నిచర్ ఉందండి నేను ఇప్పుడు ఈ సెమ్ఐది అనేది మీకు చూపిస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి సో చెప్పాను కదండి మీకు అన్ని బేసిక్ సామాన్ అయితే అన్నీ వచ్చేస్తాయి ఈ హౌస్ ఉన్నట్టయితే ఆ బేసిక్ సామాన్ వచ్చేసేసి మీకు దాదాపుగా త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి ఆ త్రీ బెడ్రూమ్స్లో మీకు బెడ్ అనేవి ఇస్తున్నారు అండ్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి స్పేషియస్ కిచెన్ ఏరియా అండి అండ్ మీకు త్రీ బెడ్స్ అనేవి ఇస్తారు అండ్ ఇంకొకటి వచ్చేసి మీకు టీవీ లాంజ్ ఏరియాలో మీకు మంచి స్పేషియస్ పెద్ద టీవీ అనేది కూడా ఉంటుందండి ఎల్ఈడి టీవీ అండ్ అది కాకుండా మీకు క్రిచ్ కిచెన్కి అటాచ్డ్గా మీకు ఒక ఫ్రిడ్జ్ అనేది కూడా ఇస్తారు అండ్ మీకు త్రీ వాష్రూమ్స్ దాదాపుగా ఉన్నాయి కాబట్టి మీకు గీజర్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే చూస్తున్నారు కదా కింద కాకుండా మీకు పైన కూడా మంచి గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చేసి హౌస్ అయితే చాలా చాలా చక్కగా నీట్గా కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగిందండి అండ్ టోటల్ ఆక్యుపెన్సీ ఈ యొక్క హౌస్ది కనుక చూసుకున్నట్టయితే టూ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ స్క్వేర్ యార్డ్స్లో హౌస్ అయితే చాలా చాలా చక్కగా నిర్మించడం అనేది జరిగిందండి అండ్ మీకు కింద ఫస్ట్ అండ్ లోపల నుంచి ఫ్లోర్ వచ్చేలా డూప్లెక్సే కాకుండా పైన వచ్చేసేసి మీకు చిన్ని పెంట్ హౌస్ టైప్లో కూడా పెట్టడం అనేది జరిగిందండి సో ఎందుకంటే ఇంత మంచి ఇల్లు తక్కువ ధరకు ఎందుకు దొరుకుతుంది అంటే ఎందుకంటే ఇది ఎమర్జెన్సీ సేల్ హౌస్ కాబట్టి మీకు చాలా తక్కువ ధరకు అన్నట్టుగా దొరుకుతుంది ఎవరైతే ఓనర్ అని అతను ఉన్నారో తను అమెరికాకి షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి మీకు విత్ ఫర్నిచర్ అన్నట్టుగా హౌస్ అనేది అమ్మకానికి పెట్టడం జరిగిందండి అండ్ హౌస్ యొక్క కాస్ట్ వచ్చేసేసి మీకు పదహారు లక్షలు కేవలం అంటే కేవలం పదహారు లక్షలకి ఇంత అందమైన హౌస్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు అనమాట అండ్ ఒకవేళ సపోజ్ మీరు గనకి కంప్లీట్ పదహారు లక్షలు కట్టలేకపోతే మీరు మినిమం డౌన్ పేమెంట్ అన్నట్టుగా చేసేసుకోండి దాని తర్వాత మీకు దాదాపుగా టెన్ పర్సెంట్ అనేది అయినా అట్లీస్ట్ మినిమమ్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మీరు డౌన్ పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ మిగతా అమౌంట్ వచ్చేసి మేము లోన్ అనేది ప్రొవైడ్ చేస్తామండి మీ ప్రొఫైల్ ప్లస్ ఒకవేళ మీ ప్రొఫైల్ కంప్లీట్ అమౌంట్ రాకపోయినా సపోర్టింగ్ ప్రొఫైల్ అయినా పెట్టైనా సరే మీరు కంప్లీట్ లోన్ అట్లీస్ట్ నైంటీ పర్సెంట్ లోన్ వచ్చేలాగైతే మేము చేస్తామండి సో బయట సిట్అవుట్ ఏరియా అయితే చూసేసారు కదండి రూమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి స్పేషియస్గా చాలా అందంగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఇంకొక మిగతా వ్యూ కూడా చూపిస్తానండి సో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలానే మన ఛానల్ని ఎవరైనా కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ ప్లీజ్ మీరు ఇది నిజమేనా అబద్ధమా అన్న అజంప్షన్లో డిలే మాత్రం చేయకండి బికాజ్ మీరు ఇంకా టైం తీసుకొని ఆలోచించుకుంటూ ఉన్నట్టయితే ఇంత మంచి సువర్ణ అవకాశం అయితే మిస్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో కాబట్టి ఇంకా డిలే చేయకుండా ప్లీజ్ మమ్మల్ని త్వరగా కాంటాక్ట్ అవుతే ఇంత మంచి హౌస్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు ఎక్కడెక్కడో ఎంతెంతో కాస్ట్లీగా రెంట్స్ కట్టుకుంటూ ఉండే బదులు మేము మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాము అక్కడ రెంట్ కట్టుకునే బదులు మీరు కనుక లోన్ కొనుక్ కట్టుకున్నట్టయితే ఇంత అందమైన హౌస్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా చుట్టుపక్కల కూడా మీకు అన్ని హౌజెస్ అనేవి కూడా కన్స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయి గేటెడ్ కమ్యూనిటీ హౌజెస్ కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ అనేది కూడా ఉంటుందండి సో ఇంకా డిలే చేయకుండా ఇమ్మీడియట్గా కాంటాక్ట్ అవ్వండి లోన్ కోసం వెళ్ళినట్టయితే మీరు అన్ని కాగితాలతో కూడా రెడీగా ఉండాల్సి ఉంటుందండి బేసిక్ కాగితాలు మీ జాబ్ రిలేటెడ్ కానివ్వండి అట్లాంటి కాగితాలు సో దాట్ మేము మీకు